వీడు పుట్టినప్పుడు మా వదినకి చాలా కష్టం కనిపోయింది. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్ల పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. ఇప్పుడు 13 మల్లె పూలు జాజి కలిగిస్తే జిరిపుట్టు జిరిపుతుంది. పుట్టలేదు అవతల ఆఫీస్ టైం పుట్టింది. సరసల నువ్వును మల్లెపూలు గిలుపు జిరిపు గిలుపు అవి అగరత్తలు కూడా అగరత్తలు మీరే కదండి అడిగి తిది వార నక్షత్రాలు తెలియవు దిక్కులు తెలియవు ఎక్కడ రావు అంత వర్షాకాలం తదుపు శీతాకాలం తద్దు వీడు ఏం చేస్తున్నాడు తదుపరి డైవర్ నిద్రపోతున్నావా వెళ్తావా ఏమండి సాయంకాలం 5 దాకా వచ్చి ఉంది అయ్యా కాఫీ చూసి వెళ్ళారంటే 5:45 ఆ రోడ్ లో చూసి వెళ్ళండి లారీలో వేగంగా వస్తుంటాయి మరి బాబా వెళ్ళిపోయి నడుస్తున్నావా సాయంకాలం వస్తాడు నాన్న వచ్చేటప్పుడు నీకు ఆయన వెళ్ళి చాలా సేపు అయింది ఇటు చూడు చూడమ్మా ఇలా ఖాళీ చాలిన బట్టలతో వీధిలో నిలుచోకూడదమ్మా దిష్టి తగు వెళ్ళి బట్టలు వేసుకోమ్మా వాటిని అంటుంది నా ఇల్లు నా ఇష్టం మధ్యలో ఎవరు అడగటానికి ఎవరా ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా తెలుస్తూనే ఉంది చిలక ముక్కుకు చింతపండు అని చెట్టా అంతవరకు వచ్చావు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండిని చిరు వదిలించేస్తుంది నాన్సెన్స్ అటు నాన్సెన్స్ నీ పొట్ట నువ్వులు గుడ్ మార్నింగ్ శత్రకా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కమాన్ ఏడ్రా విశేషాలు ఏమున్నాయి ఇదే బి ఇదో ఏముంటుంది డబ్బులుసు ఉమ్మల్సు డోకల్సు నిమ్మకాయలు పోచ్చు మామిడికాయ ముక్కల్సు కొనివ్వలేక తస్తున్నాను అనుకో ముక్కలు తింటే పర్వాలేదు కాయలు కాయల బలం అందిరేసుకోండి థ్యాంక్ యూ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అమ్మో వదిలి గారు వంటింటితో సహా ఆఫీసులో ఇవి కాస్త పట్టుకోండి బాబు ఇదేంటో అవి కొరగాలని నువ్వు ఏమండి ఎవరండి కొద్ది ఆవిడండి సెక్రటరీ అంటే వాసు గారికి అన్ని పనులు చూసి వచ్చానమాట అన్ని పనులు ఉంటే అంటే అంటే ఏమండి ఆ పెట్టుకునే దాన్ని నేను కాస్త ఒంటి నిండా గుడ్డ కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు నిండుగా ఇస్తా బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారని అన్నగారు మాం శారీ అని పెట్టుకున్నారు మాం శారీ ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమన్నమాట మేము బ్రతుకుంటుగా మేనయ్య గారు అలాంటి పని చేయడమే ఏమండి చెక్కలో పిల్లాడేమిటి ఆ బుట్టలో కూరగాయలేమిటి ఇది ఆఫీస్ తరపున మీ ఊరు సంత తరపున మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం మొన్న తలిచిరాడు ఏమండి మీకు గుర్తుందా ఆయన పని సరుకుని నా చీర అయ్యో మంచి మండ నూనె గ్యారేజు రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో మంత్రి గారు కాస్త పెట్టి చూడండి ఏం పర్వాలేదండి పలేవారండి కిలో 12 రూపాయలు ఏమిటి 12 రూపాయలు 12 రూపాయలన్న మాటే కానీ చారు నూనె రాదు పాప పెళ్లి చూద్దరు
బాబును కూడా ఆడించుకుంటారా? నా 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 ఆ మర్తి గారు ఏమండి వాడి ఎండ్లో చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని నిక్షలు ఆడుకుంటాం. నాకు చాలా పనులు ఉన్నాయి, ఆటే చంపక వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేనొచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు, మీకేమో తీరిక లేదు. నాకు తప్పదు, అక్కడికి కొట్టన్ని తిరిగాను, ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు వదిలిపెట్టాను. ఏమిటి ఎవరికి మూల కుట్ల పట్టాను, డబ్బా పాతి రూపాయలు అండి. పాతి రూపాయలైతే పిల్లల్ని ఎలా పెంచడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళి. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరం ఆడి. అది కాదండి, ఇవాళ పాతి కంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. మార్కెట్ రేటు ఇంతకు నుంచి చెప్తుంటాను. ఇగో 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళండి. ఏమిటో ఆ దిగంబర సుందర్ని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుందామని చెప్పండి. అలాగలే, మీరు కూడా కాస్త దూరంగానే నుంచుని మాట్లాడండి. అలాగలే అలాగే మాట్లాడుతానండి, మీరు వెళ్ళండి. ఎలా చెప్పను, ఎందుకంటే ఏ చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, సత్తు మణిగిన ఏ వేళ మనమిద్దరమే ఉండవేళా, సత్తు మణిగిన ఏ వేళ మనమిద్దరమే ఉండవేళా, చెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే అందాల ఓపి అరవకేనా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నది సిరి మళ్ళీ, అందాల ఓపి అరవకేనా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నది సిరి మళ్ళీ, క్షణము దాటుదంటే మనసు మారును ఏమో, ఆ క్షణము దాటిందంటే మనసు మారును ఏమో, అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. నిద్ర వస్తుందండి. కొత్తగా పెళ్ళైన కోడి వయసు దంట, కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట, కొత్తగా పెళ్ళైన కోడి వయసు దంట, కొన్నేళ్ల వరకైనా నిదురే పోరాదంట. మరి సుద్దులాడాలంట, పొద్దు
గడపాలంట ముద్దులాడాలంట మోజు తీరాలంట ఇంత కన్నా ఏమి చెప్పను ఎందుకంటే ఏమి చెప్పను అందుకే అని ఎలా చెప్పను ఇంత కన్నా ఏమి చెప్పను సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు అందుకని ఉదయమో గుడి చెప్పి నమ్మించి హోటల్లో రూమ్ బుక్ చేస్తా అట్లా ఏమిటా ఇది ఏం చేయమంటావా హోటల్లో కదంటే మీకు వదిన వస్తుందా అందుకని గుడి అర్చన అన్నావు అంతే ఏదన్నా పెట్టింది వెళ్తున్నావు వెరీ గుడ్ రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను అందులో నువ్వు వదిన కూర్చుని జమ్ జమ్ వెళ్ళిపోవాలి ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా అదేమిటి నాన్న చాక్ రాక ఇంత దూరం వచ్చారు గుడి చూసి వెళ్ళొచ్చుగా 100 రూపాయలు ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి చాలా మాస్తు ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే ఊరుకుంటాను వాళ్ళు పని దేవుడిని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను మరి ఇంకేనా అరే నలుగురితో పాటే ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరం అని ఇప్పటికి గుర్తించాడు ఎలా ఉంది గుడి ఇంద్రఫలం రాలేదు ఒంటి స్తంభం మేడ ఓ పక్క సముద్రం ఇంకో పక్క రాకుమారుడు రాకుమార్